కాకినాడ జిల్లా ఏలేశ్వరంలో తేదేపా జిల్లా నాయకుడు పైల సుభాష్ చంద్రబోస్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు 72వ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా బాలాజీ చౌక్ సెంటర్లో భారీ కేక్ను కట్ చేసి స్వీట్లు స్థానికులకు పంచిపెట్టారు. అనంతరం షాపు షాపుకు తిరుగుతూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ బాదుడే బాదుడు అంటూ ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టౌన్ తేదేపా నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు. జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి 72వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఏలేశ్వరం నగర పంచాయతీలో బాలాజీ చౌక్ సెంటర్ నందు భారీ ఏర్పాట్లు చేయడం జరిగింది. కేక్ కట్ చేసి ఉన్న వాళ్ళందరికీ షాపుల వాళ్ళకి అందరికీ కూడా స్వీట్లు పంచిపెట్టడం జరిగింది. ఈరోజు రాష్ట్రాన్ని బాగుపరచాలంటే చంద్రబాబు నాయుడు గారికి తప్ప వేరే దిక్కులేని పరిస్థితిలో రాష్ట్రం తయారైంది. ఒక్క ఛాన్స్ అని మనం ఇస్తే రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ఊరుకుపోయేలా చేశారు. మన మీద భారాన్ని పెంచేశారు. ఒక 10 రూపాయలు మనకి ఇచ్చి 100 రూపాయలు లాగేసే పరిస్థితిలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పనితీరు ఉన్నది. విద్యుత్ ఛార్జీలు పెంచేశారు, మద్యం ధరలు పెంచేశారు, ఆర్టీసీ ఛార్జీలు పెరిగేశారు, నిత్యావసర ధరలు పెరిగిపోయాయి. అన్నీ కూడా విద్యార్థులు ఫీజులు కట్టలేని పరిస్థితిలో ఈరోజు ఉన్నారు. ఈరోజు రాష్ట్రాన్ని మళ్లీ బాగు చేయాలంటే చంద్రబాబు నాయుడు గారు తప్ప వేరే గత్యంతరం లేని పరిస్థితిలో రాష్ట్రం ఉంది. గతంలో మనం చూసాం రాష్ట్రం విడిపోయిన పరిస్థితుల్లో ఆర్థికంగా వెనుకబడిన రాష్ట్రంగా మనం ఉంటే ఆర్థిక వెనుకబడిన కూడా ఈయన ఎదిరించి పోరాడి నిలబడి రాష్ట్రాన్ని ఎంతో చక్కగా 5 ఏళ్లు పరిపాలించారు. అభివృద్ది ఫలాలు తీసుకొచ్చారు, రాష్ట్రానికి ఎన్నో పరిశ్రమలు తీసుకొచ్చారు, యువతకు ఉపాధి కల్పించారు. అటువంటి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి గుర్తుచేసేసి ఈరోజు కేంద్ర ప్రభుత్వం దేశంలో అప్పుల ఊబిలో ఉన్న రాష్ట్రాలు 5గా గుర్తించి దాంట్లో ఒకటి ఆంధ్రప్రదేశ్ అని తెలియజేశారంటే ఎంతటి దుస్థితిలో మనం ఉన్నామో ఈరోజు మీరు అర్థం చేసుకోవచ్చు సోదరులారా. ఈరోజు మళ్ళీ అటువంటి పరిస్థితి నుంచి శ్రీలంక కన్నా దారుణమైన పరిస్థితిలోకి వెళ్లే పరిస్థితి ఉంది మన రాష్ట్రం అని చెప్పేసి కూడా సర్వేలు తెలుపుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో మళ్ళీ మనకి 2 సంవత్సరాల్లో అవకాశం వస్తుంది, ఓటనే ఆయుధం మన చేతికి వస్తుంది. ఆ ఓటనే ఆయుధం మన చేతికి వచ్చినప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారిని ఎన్నుకుంటే తప్ప మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు, మన రాష్ట్ర భవిష్యత్తు బాగుపడదని చెప్పేసి అపముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. కాబట్టి మనం చంద్రబాబు నాయుడు గారిని మళ్లీ ముఖ్యమంత్రి చేసుకుందాం, మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం, మన పిల్లలకు మంచి భవిష్యత్తు ఇద్దాం సోదరులారా. ఈ అవకాశం ఇచ్చిన 19 టీవీ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి, ఆయనకు భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని చెప్పేసి మీ అందరి ద్వారా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సోదరులారా.